హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనతో ఇంటర్వ్యూకి ఎవరున్నారో తెలుసా? అత్యంత బలవంతుడైన శ్రీ శ్రీ సంసోను గారు ముఖ్య అతిథిగా మన న్యూస్ ఛానల్కి వచ్చున్నారు. ఇంకెందుకు ఆలస్యం? లెట్స్ స్టార్ట్ దర్ ఇంటర్వ్యూ. ఎక్కడ 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 అది? వందనాలు సంసోను గారు, ఎవరిని వెతుకుతున్నారు? అదే అదే ఆ దలీలా. ఓ, దలీలా మేడం గారా? అది దలీలా కాదురా, నా జీవితాన్ని పాడు చేసిన గొరిల్లా. సార్ సార్, ఏం సార్ అంత కోపంగా ఉన్నారు? బాగున్నారా సార్? ఏం బాగో నా బాగు. ఏం సార్ అంత డల్లుగా ఉన్నారు? దేవునితో ఉన్నప్పుడు నేను బలవంతుణ్ణి, దేవుణ్ణి మరిచి నా బలాన్ని పోగొట్టుకున్నా. అంతా అది చేసిన పని. నేనిప్పుడు ఒక బక్క పీసిని. ఏది సార్, ఏది చేసింది? అదే ఆ మాయాలేడి దలీలా. సరే సార్ సరే సార్, మీ కోపం నాకు బాగా అర్థమవుతుంది. మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ వేస్తాను సార్, దానికి సమాధానం చెప్పండి సార్, ఓకేనా? మీ డాడీ పేరు ఏం పేరు సార్? మనోహ. ఓ, మీ మమ్మీ పేరు? మనోహ భార్య. సార్, ఏం సార్ అట్టన్నారు? సరే సార్ సార్, మీ బలం యొక్క సీక్రెట్ ఏంటి సార్? నా బలం నా వెంట్రుకల్లోనే ఉంది, అది దేవుడు నాకు ఇచ్చిన వరం. కానీ అది ఉందే, అది అదే ఆ కిలాడి లేడి దలీలా. సార్ సార్, ఇప్పుడు ఎందుకు సార్ ఆమె గురించి? వదిలేయండి సార్. వదిలేయడమా? నా జీవితాన్ని పాడు చేసి నా వెంట్రుకల్ని కత్తిరించి దేవునికి నన్ను దూరం చేసింది. సార్, చేసిందంతా మీరు చేసి ఆమె పైన నెట్టేస్తారా? ఇస్రాయేలీలో ఎంత అందమైన అమ్మాయిలు లేదు? ఆ గాజాలో వెళ్ళి పెళ్లి బాజా మోగించాలనుకున్నారు. అమ్మా నన్ను వద్దన్న కూడా ఆ పిలిస్తీల అమ్మాయే కావాలన్నారు. ఇప్పుడు ఏమైంది? శోధన నిన్ను వెతుక్కుంటూ రాలేదు సార్, మీరే శోధన దగ్గరికి వెళ్ళారు. అది కరెక్టే సార్. మీకు ఇష్టమైన ఆట ఏది సార్? నాకు ఇష్టమైన ఆట గుంటనక్క మంట తోక. సార్, అదే మాట సార్ కొత్తగా ఉంది. అదేంటంటే, గుంటనక్కల్ని పట్టుకొని దాని తోకలకి మంట పెట్టి ఊరంతా కాల్చేదే గుంటనక్క మంట తోక. అరే రే, ఈ ఆట భలే ఉంది సార్, నేను కూడా నేర్చుకోవాలి. సార్, మీకు ఇష్టమైన ఆయుధం ఏంటి సార్? గాడిద దవడ ఎముక నాకు ఇష్టమైన ఆయుధం, దానితోనే నేను 1000 మందిని చంపాను. కానీ అది ఉందే. ఏది సార్? దలీలానా? అది దలీలా కాదురా, నా జీవితాన్ని పాడు చేసిన గొరిల్లా. సార్ 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 సార్, మీరు పొడుపు కథ భలే చెప్తారంట కదా సార్, మాకోసం ఒక పొడుపు కథ చెప్పండి సార్. చెప్తాను చెప్తాను. బలమైన దానిలో తీపి వచ్చేను, తింటే దానిలో తిండి వచ్చేను. బాబా బాబా, ఏం చెప్పారు సార్, భలే చెప్పారు సార్ మీరు కవిత. ఏం భలే చెప్పాను? ఆ గబ్బు పట్టిన సింహం సేవలో ఉండే తేనె తాగి నా జీవితమే గబ్బుగా మారింది. ఏం సార్ అలా అంటున్నారు? నా జీర్వాతంలో ఉన్న నేను శవాన్ని ముట్టకూడదు, నా కడుపు ఆత్రానికి దానిలో ఉన్న తేనె తిన్నాను, అంతే జీవితం అంతా గబ్బుగా అయిపోయింది. ఎంత బలవంతులు సార్ మీరు! ఎలా సార్ మీ బలాన్ని మీరు కోల్పోయారు? కొవ్వు పట్టి లవ్ చేశాను, దేవునికి విరోధమైన కార్యాన్ని చేసి. అది ఉందే ఆ దలీలా, ఎంత నైస్గా నా తలకి మసాజ్ చేసి నన్ను నిద్రపుచ్చి నా డాండ్రఫ్ లేని జుట్టిని తన పొట్టన పెట్టుకునింది. అది కానీ నా చేతిలో చిక్కితే. సార్, మీరెందుకు సార్ ఆమెకు సీక్రెట్ చెప్పారు? ఆమె నైస్ చేస్తే మీరు ఐస్లా కరిగిపోయారు. ఎవరికి ఏది ఎప్పుడు చెప్పాలో గుర్తు పెట్టుకోండి సార్. సార్, ఫైనల్గా మా ఆడియన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? చూడండి యవనస్తులారా, దేవుడు మీకు ఒక అద్భుతమైన జీవితాన్ని ఇచ్చాడు, ఎన్నో మంచి తలాంతులను ఇచ్చారు. మీ జీవితంలో దేవుడు ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. కానీ నాలాగా క్షణికమైన ఆశలకు, శరీర కోరికలకు లోబడి దేవుని వరాన్ని, జీవితాన్ని కోల్పోకండి. నా జీవితం మీకు ఒక గుణపాఠం. దేవుని చిత్తానికి మీ జీవితాన్ని అప్పగించండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు.